చదువుకున్న మీ స్నేహితులు అంతా కూడా ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ పొజిషన్ లో? ఓ, రకరకాల ప్లేసెస్ లో ఉన్నారు. కొంతమంది సివిల్ సర్వీసెస్ లో ఐఏఎస్ లో అయిన వాళ్ళు ఉన్నారు, వ్యాపారాల్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, విదేశాలకు పోయిన వాళ్ళు ఉన్నారు, ఏమీ కాకుండా చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. సో మా 10th క్లాస్ ఇక్కడ పల్లెల్లో ఉన్న వాళ్ళందరూ మోరర్లెస్ ఇక్కడే ఉన్న కొంతమంది డిఫెన్స్ కట్ల పోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత పుటపర్తి బ్యాచ్ స్టిల్ ఇంటాక్ట్, నా టచ్లోనే ఉంటున్నారు. ఆ తర్వాత హైదరాబాద్లో 3 ఏళ్ళు చదివినటువంటి వాళ్ళు వాళ్ళు నాత టచ్లోనే ఉన్నారు. సో అంటే యాక్టివ్గా గ్రూపులు మాత్రం పోస్ట్ గ్రాడ్యుయేషన్ నుంచి ఎవరైనా మీ వెంటే ఉంటూ మీ చదువు విషయంలో మీ వెంటే ఉంటున్న స్నేహితులు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉండేవాళ్ళు? అంటే 7th క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇప్పుడు టచ్లో? ఎస్, 7th నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా కంటిన్యూస్గా నాతో పాటు చదివి ఇప్పటికీ టచ్లో ఉన్నవాళ్ళు. ఎక్కువగా చదువుకుంది మీ ఇంట్లో మీరైనా సరే, ఇంకా మీ సోదరులు కానీ మీ సిస్టర్స్? నేనే చదువుకున్నది, చదువుకున్న దాని వరకు నేనే. అంటే చదువుకున్న అల్లుళ్ళు వస్తే చాలా అనుకున్నట్టున్నాడు మా నాన్న, కానీ కొడుకులు చదవాలని ఎప్పుడు అనుకున్నట్టు. మనకెందుకు దండిగా ఉందిలే, మనమే భూస్వాములు కదా అన్నట్టు. అంటే మీ రాజకీయ రంగ ప్రవేశం అంటే ఎలా జరిగింది అంటారు సార్? అంటే నిజంగా రాజకీయ గురువు ఎవరు అసలు? రాజకీయంగా వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. నాకు యాక్చువల్గా పాలిటిక్స్ మీద బిగినింగ్లో పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నేను MBA చేసి నా పాటికి నేను చక్కగా బిజినెస్ స్టార్ట్ చేసుకుని మొదలు పెడుతుంటే కరెక్ట్గా అప్పుడే 94 ఎలక్షన్స్ స్టార్ట్ అయింది రంగం. సో పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి యాక్టివ్గా నేను ఏం జరుగుతుంది అనేది హైదరాబాద్లో కూర్చొని డైలీ మానిటర్ చేసుకుంటున్నాను, డిస్కషన్. ఫాదర్ అప్పుడు కంటెస్ట్ చేయాలి అని, రాయదుర్గ్ కాదు ఉరవకొండకు రావాలి. సరే, వన్ ఫైన్ మార్నింగ్ NTR పొద్దున్నే ఆయన ఈవినింగ్ పిలిచారు, మాట్లాడుకున్నారు. నేను మీకు కాదు మీ పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాను. సో ఫాదర్ నెక్స్ట్ సెకండ్ కూడా ఆలోచించకుండా ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ, మంచిదే మీరు అట్లానే డెసిషన్ తీసుకోండి అని చెప్పి. ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ పెద్ద ఆయన అనౌన్స్ చేశాక నాకు తెలిసింది, మేమందరం అనుకున్నది మా బ్రదర్కి ఇస్తాడని. అంతకుముందు మీ నాన్న టీడీపీకి ముందు ఏ పార్టీలో ఉండేవాళ్ళు సార్? కాంగ్రెస్. అప్పటికి ఉన్నది కాంగ్రెస్ ఒకటే. కాంగ్రెస్ కాంగ్రెస్ డీసీసీ ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు. 94 పార్టీ పెట్టిన తర్వాత ఆయన తెలుగుదేశం వైపు వచ్చారు. సో అంటే NTR ఫ్యామిలీతో అంతకు ముందు ఉన్నటువంటి సంబంధాలు కానీ ఆ నేపథ్యంలో ఆయన టీడీపీ వైపు వచ్చేసినటువంటి పరిస్థితి. సో 2004 మా బ్రదర్కి ఇస్తాడని అనుకున్నాం. యాజ్ యూజువల్ మార్నింగ్ 5:30 పెద్ద ఆయన అనౌన్స్ చేశారు నా పేరు. అనౌన్స్ చేసిన తర్వాత 7:30 నేను వెళ్ళి ఆయన్ని కలిశాను. కలిస్తే ఆయన రెండే మాటలు చెప్పాడు, భుజం మీద చెయ్యేసి, అంటే ఇప్పటికీ మర్చిపోలేం, బ్రదర్ మిమ్మల్ని మెచ్చాం, మీకు ఇచ్చాం, విజయమో వీరస్వర్గమో తెలుసుకుందండి. అంటే వినేవాడికి అది మామూలుగా ఉండొచ్చేమో కానీ నాకు ఆయన హత్తుకుని చెప్పిన సూపర్ హీరో హత్తుకుని దగ్గర తీసుకుని ఆ విజయమో వీరస్వర్గమో తేల్చుకుని రండి అని అంటే ఆ రెండు మాటలు మంత్రంగా పనిచేస్తాయంటానికి ఎగ్జాంపుల్ అదే. ఇంకా ఐ సెడ్ కమ్ వాట్ మే, ఆ పిలుపులోనే ఒక కత్తి పట్టుకునైనా కాళ్ళు పట్టుకునైనా ఈ ఎలక్షన్లో గెలవాలి. NTR రామారావు పిలుపు బ్రదర్ అనే పిలుపులోనే ఒక తీయదనం ఉంటుంది అన్నమాట. అంటే ఇంత నమ్మకం పెట్టి చేశాడినా అనేటువంటిది ఒక ఎమోషన్ అన్నమాట. సో మైండ్ ఈజ్ టోటలీ ఛార్జ్డ్, అంటే ఇంకా గెలుపు తప్ప వేరే ఏది కాదు. అది కత్తి పట్టుకున్నా కాళ్ళు పట్టుకున్నా అయినా సరే గెలుపు కావాలి అన్న, అంటే ఒక ఛార్జ్ చేసి మనిషిని రెండే మాటలు ఆయన చెప్పింది, విజయమో వీర స్వర్గమో తెలుసుకుని రండి బ్రదర్. అంటే మనిషిని అంత ఛార్జ్ చేయగలిగినటువంటి పర్సనాలిటీని అట్లీస్ట్ ఈ జన్మకైతే నేను మళ్ళీ చూస్తానని నేను అనుకున్నాను. ఏం మాట్లాడినా అట్లా యాక్సిడెంటల్గా నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. సో నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలామంది నన్ను విభేదించి బయటికి పోయారు, ఎందుకంటే సహజమే. అప్పటిదాకా ఆశ పెట్టుకున్న వాళ్ళు, ప్రయత్నించిన వాళ్ళు చాలామంది డిఫర్ అయ్యారు. సో నేను క్యాన్వాస్లోకి వెళ్తే కూడా చిన్న వయసులోనే రావడం, టికెట్ తీసుకోవడం అన్నీ కూడా సీనియర్లంతా. సో అంతకుముందు ఏమో ఫాదర్ రాయదుర్గ్కు ఉన్నారు, ఇటు ఉరవకొండకి, చాలామంది కొన్ని ప్రాంతాల్లో కొత్త ప్రాంతాల్లో నేను వెళ్ళే ముందు నా గురించిన ప్రచారం ముందు పోయేది. ఈయన ఓ భూస్వామి కొడుకు, వాళ్ళని కలవాలంటే పొద్దున్న వెళ్తే సాయంత్రానికి కానీ కుదరదు, 14 గడపలు దాటి వెళ్ళాలి. చాలామంది నన్ను అడిగేవాళ్ళు క్యాన్వాస్లో, ఏంటి ఇట్లా నీ ఇంటికి రావాలంటే ఇంత జరగాలంట కదా అని. సో అది లేదు అని చెప్పడానికి కూడా టైం పట్టింది. సో ఏది ఏమైనా
ఆ రోజు ఎన్టీఆర్ ప్రభంజనం అనేటువంటిది ఉరవకొండలో మనకి చాలా పెద్ద మెజారిటీతో గెలిపించారు. రాజకీయ గురువు లాంటి వాళ్ళు మీకు చంద్రబాబు నాయుడు గారు అంటారు. నీకు అంటే నేను ఇవాళకి కూడా అంటే ఆయనకు ఆయనే స్టూడెంట్. ప్రాబ్లం ఏంటంటే ఆయనకు ఆయన స్టూడెంట్. ఇవాళకి కూడా ఆయన ఎప్పుడు కూడా అంటే అంత ఎదిగిన ఇవాళకి నేను చెప్తున్నానా ఇంకోరు చెప్తున్నారా అనేది కాదు, ఎంత పేషెంట్గా వింటాడంటే ఏమైనా నిజంగా కొత్తది చెప్తున్నారా. ఈజ్ ఎవ్రీ డే హీజ్ ఎ లెర్నర్. సో ఆయన దగ్గర మాకు నేర్చుకున్నది నేర్పించింది జీవితంలో చాలా ఉంది.